ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఆందోళన వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన అత్యధిక వికెట్ల బౌలర్గా రికార్డు సృష్టించిన ఈ మాజీ ఆఫ్ స్పిన్నర్ తన రికార్డును ఏ బౌలరైనా బ్రేక్ చేస్తారని తాను భావించడం లేదన్నాడు. ప్రస్తుత రోజుల్లో క్రికెటర్లు 40 ఫార్మాట్లపైనే దృష్టి సారిస్తున్నారని, అందువల్ల తన రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రావడం లేదని ముత్తయ్య మురళీధరన్ చెప్పుకొచ్చారు. తాను టెస్ట్ క్రికెట్ గురించి ఆందోళన చెందుతున్నానని చెప్పిన ముత్తయ్య మురళీధరన్, ప్రతి దేశం 7 లేదా 7 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడుతోందన్నాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, యాషెస్ సిరీస్కు ఆధారణ ఉన్న కొన్ని ఇతర దేశాల్లో మాత్రం చాలామంది ప్రజలు టెస్ట్ క్రికెట్ చూడట్లేదు, దీంతో టెస్ట్ మ్యాచ్లు ఆడడం తగ్గిపోతుంది. అందుకే ఈ ఫార్మాట్లో నా 800 వికెట్ల రికార్డును మరొకరు అధిగమించడం కష్టమన్నారు. మా కాలంలో ఆటగాళ్లకు 20 కెరీర్ ఉండేదని ఇప్పుడు అది తగ్గిపోయిందన్నారు. నిజంగా ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్ల రికార్డుకు దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. ఇటీవల ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 704 వికెట్లతో కెరీర్ను ముగించాడు. ప్రస్తుతం కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో నాథన్ లయన్ 530, రవిచంద్ర అశ్విన్ 516 వికెట్లతో ఉన్నారు. కానీ లయన్ వయసు ఇప్పుడు 36 కాగా, రవిచంద్ర అశ్విన్ వయసు 37. మహా అయితే మరో 2-3 ఏళ్లు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటిలోగా 800 వికెట్లు మార్కును అందుకోవడం అసాధ్యమే అని చెప్పొచ్చు.